పృథ్వీరాజ్ ఎన్నో ఏళ్ళుగా సినిమాలు చేస్తుండొచ్చు, కానీ ఆయన ఈ రెండు పాయింట్స్లో బాగా సక్సెస్ అయ్యారు. ఎక్కువగా 30 ఇయర్స్ ఇండస్ట్రీ అన్న డైలాగు దాదాపుగా ఇక అన్ని సినిమాల్లో కూడా అదొక అలవాటు అయిపోయింది. అలాగే ఈ బాలయ్య బాబుకి సంబంధించినటువంటి స్పూఫులు కానీ ఇట్లాంటి వాటిట్లలో పవర్ఫుల్గా ప్రతిదానికి కూడా ఆ 30 ఇయర్స్ ఇండస్ట్రీ అనే ముద్ర, ఆ డైలాగు ఎవరిచ్చారో కానీ అప్పటి నుంచి ఆ పేరు ఫిక్స్ అయిపోయింది. అలాంటి పృథ్వీరాజ్, సరే ఆయన వైసీపీ తరఫున పనిచేయడం, లాస్ట్ ఎలక్షన్స్ అప్పుడు ప్రచారం చేయడం, ఆ తర్వాత ఎస్విబిసి చైర్మన్ అవ్వడం, అక్కడ ఈ లైంగిక అంశాలకు సంబంధించినటువంటి వివాదంతో ఆయన తీయడం, వైసీపీ వాళ్ళు తనని పట్టించుకోవట్లేదు తన కోపం, ఆ పైన జనసేనలోకి వెళ్ళడం, ఇక్కడ నందమూరి కుటుంబాన్ని మెగా కుటుంబాన్ని నమ్ముకుంటే ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రాబ్లం లేదు. ఫిల్మ్ ఇండస్ట్రీలో సినిమాలు రావాలన్నా, సినిమాలలో ఛాన్సెస్ రావాలన్నా, సినిమాలకు సంబంధించినటువంటి ఇతర విభాగాల్లో పని దొరకాలన్నా, 24 క్రాఫ్ట్స్లో పని దొరకాలన్నా, మెగా కుటుంబాన్ని కానీ నందమూరి కుటుంబాన్ని కానీ నమ్ముకుంటే ఏదో ఒకటి దొరుకుతుంది. అదే వైసీపీని నమ్ముకుంటే చంకనాకి పోతారనడానికి సాక్ష్యం ఇప్పుడు పోసాని కృష్ణమురళి పరిస్థితి, ఇటు పృథ్వీరాజ్ పరిస్థితి. ఇప్పుడు పృథ్వీరాజ్ అటు వెళ్ళి మళ్ళీ ఉపాధి అవకాశాలు పొందుతున్నాడు. అందుకనే ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు క్యారెక్టర్తో బ్రో సినిమాలో 1.5 నిమిషం వస్తే ఇప్పుడు ఏకంగా అంబటి రాంబాబు తరహాలోనే ఇంకొక సినిమా తీస్తారట. అంబటి రాంబాబు మరి బయోపిక్గా తీస్తారో లేకపోతే అంబటి రాంబాబుని విలన్గా పెట్టి తీస్తారో కానీ దాంట్లో ఈయనకి శ్యాంబాబు పాత్ర లాంటిది వచ్చిందట. ఇది ఒక బంపర్ ఆఫర్ వచ్చిందట, పృథ్వీనే ప్రకటించుకున్నారు. శోభన్ బాబు పేరుతో రాబోతున్న కొత్త సినిమాలో ఏకంగా 2 గంటల పాటు నాకు పాత్ర ఉంటుంది, 1 నిమిషం 5 సెకండ్లు ఉంటే ఇంతకుముందు వచ్చింది, ఇప్పుడు వచ్చేటప్పటికి భారీ ఎత్తున మంచి సినిమా వస్తుంది అంటూ తనే చెప్పుకొస్తున్నారు. మరి అది అంబటి రాంబాబుని విలన్గా చూపించే సినిమానా లేకపోతే శ్యాంబాబు పాత్ర అంటూ రేపు పొద్దున అదే పాయింట్తో రైట్ చేయడం, రేపు సినిమాకు సంబంధించినటువంటి గేమ్లో పాత్ర చూడాలి.